రాబోయేది బీసీల రాజ్యం అంటారు అంటే రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాకి సీక్వెల్ తీసినట్టు శ్రీరామ రాజ్యం సినిమాకి ఇది కూడా సీక్వెలా అయిందా శ్రీరామ రాజ్యం అయిందిరా చెప్తారు మామూలుగా రక్త చరిత్ర 1 రక్త చరిత్ర 2 తీశారు కదా అట్లే శ్రీరామ రాజ్యానికి సీక్వెల్ గా బీసీల రాజ్యం శ్రీరామ రాజ్యం సినిమాలు కాదురా బీసీ రాజ్యం అంటే బీసీ కులస్తుల రాజ్యం రాబోతుందని ఓహో బీసీ కులస్తుల రాజ్యం రాబోతుందనే ఊరు చెప్పే దాసనారాయణరావు ఏమన్నా చెప్పాడా ఇంద మీక దాసనారాయణరావు ఎందుకు చెప్తాడరా చెప్పాడు కదా ఆయన ఒక సినిమాలో రాయుడు గారు ఓ రెడ్డి గారు చౌదరి గారు ఓ నాయుడు గారు మీ పేరు శివరలో ఆ తోకలెందుకు ఈ ఊరి శివరనే మా పాకలెందుకు అని వెనకబడిన తరగతోళ్ళ గురించి చెప్పాడు కదండి బీసీ గురించి అంట అట్టే అట్టే మంత్రి బీసీ సంక్షేమ మంత్రుల బసవరాజ్ సారయ్య ఆయన మాట్లాడతా బీసీలందరూ వెనకబడిపోయారంట ఇదొకటి పెట్టారా వెనకబడేనా గవర్నమెంట్ వాళ్ళ ఎప్పుడు నాకేం తెలియదు కదండి వెనకబడింది వెనకబడి అంటే పిల్లకాయలకేమో పగులు పడబడి పెద్దోళ్ళకేమో రాత్రి పడబడి మధ్యలో యూత్ కేమో వెనకబడేనా అదేమన్నా పెట్టారేమోనని వెనకబడి శాతబడి కాదురా వెనకబడి అంటే బీసీల్ని వెనకబడేశారని వెనకబడిపోయారని ఓహో బీసీలు వెనకబడిపోయారని ఎప్పుడు అన్నాడు ఎందుకు అన్నాడండి బసవరాజ్ సారయ్య గారు ఆ మాట హైదరాబాద్ లో ఆ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో దాంట్లో పెరికలు మీటింగ్ పెట్టారంట మహాసభ దాంట్లో చెప్పాడు అది కాదండి నా తెలియక అడుగుతా మంత్రి స్థాయిలో ఉన్నాడు ఆయన ధైర్యస్తులు మీటింగ్ పెడితే నాలంటోళ్ళు మీటింగ్ రావాలి గానీ మీలాగా పిరుగోళ్ళు మీటింగ్ పెడితే పోయేది ఏందండి పిరుగోళ్ళు ఏందిరా చెప్తారా పిరుగోళ్ళు మీటింగ్ పెడితే పోయారనే ఒరే పిరుగోళ్ళ మీటింగ్ కాదురాదా పెరికలు పెరిక కులస్తుల మీటింగ్ అది ఓహో వాళ్ళు పెరిక కులస్తుల వాళ్ళు కూడా బీసీలో ఒక తెగంట ఓహో వాళ్ళకి ఏందంటే భవనం నిర్మించేదానికి అది మన చోటు కూడా ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేస్తానని చెప్పాడంట మంత్రి చేస్తే మంచిదే కదండి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తే ఏందిరే మంచిదే ఆల్రెడీ వాళ్ళకి హైదరాబాద్ నడిబొడ్డులో ఖైరతాబాద్ చౌరస్తాలు పెరిక భవనం వాటి మీద ఉంటే పెద్ద బిల్డింగ్ ఉంటది కూడా మీరే ఉండరు బ్రహ్మాండమైన ఇల్లు ఉంది మీకు లచ్చనంగా మా లచ్చమ్మ లాగా మా అమ్మగారు ఉండరు అయినా ఎగవేసుకొని బాటంలో మీరు రత్తాలు ఇంటికే రెండో ఇల్లు అంతే ఎవరైనా అంతేనండి తిరిగి 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 నా దగ్గరికి రావాల్సిందేనా కాదండి ఇప్పుడు పెద్ద పెద్ద దేవుని పిలుచుకుంటాం మనం ఇప్పుడు వాళ్ళకి స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళకి దండలేసి ఎందుకు చేస్తాం మనం ఏదో ఒకటి వాళ్ళ చేత వాగ్దానం చేయించుకోవాలి కదండి అందుకని అన్నమాట అవును రావు మీటింగ్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు రావు ఈయన దేవేంద్ర గౌడు ఈయన దత్తాత్రేయ ఈయన చాలా మంది బీసీలు వాళ్ళు వచ్చి ఉంటారు అయితే పొన్నం ప్రభాకర్ అంజన్ కుమార్ యాదవ్ ఆయన బీసీ సంక్షేమ ఈయన అధ్యక్షుడు కృష్ణయ్య టిఆర్ఎస్ ఈటెల్ రాజేంద్ర అందరు వచ్చారు ఈటెల్ రాజేంద్ర ఏం మాట్లాడుతుంది తెలుసా మన బీసీలు అందరమే వెనకబడిపోలేదు వెనక్కి నెట్టి వేయబడ్డాం అన్నాడు అంటే దేంతో చేతులతోటే కాళ్ళతోటే కర్రలతోటే నెట్టి వేయబడిందా మరి చేతులతోటే కర్రలతోటి కాళ్ళతోటి గదర నెట్టి వేయబడిందా బీసీలకే ఆదరణ లేదు అని అన్నాడు ఈయనలో జర్నలిస్ట్ ఎవరాలో నారాయణ పెద్ద ఆయన ఆయన మాట్లాడతా పెరికల మహాసభ ఒక బలవంతం బల ప్రయోగం అన్నాడు పాత సినిమాల్లో సత్యనారాయణ శ్రీదేవి మీద బలవంతం చెప్తాడు చూడు అట్ట బల ప్రయోగం అనే బలవంతం చేసేది చెప్తుంటారు మీరు బల ప్రయోగం అంటే అదే కదండి అయితే బల ప్రయోగం కాదులేరా ఏదో దొల్లింది బల ప్రదర్శన ఎట్ట దళదండి మీ గుండె మీద నీళ్లు పండుట్టు దొల్లిపోతాయా మాటల బల ప్రయోగానికి బల ప్రదర్శనకి చాలా తేడా ఉందాడా బల ప్రయోగం అంటే బలవంతం చేయటం బల ప్రదర్శన అంటే మీరు చెప్పినట్టు ఆ బలాన్ని అదేదో చెప్తారు ఇప్పుడు మీద అదే అనుకోరా అదే అనుకో బల ప్రదర్శన అన్నాడా అంటే సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ అయిందే అదేనండి హీరోలో కూడు నీళ్లు లేకుండా తగ్గిపోతుంటారు ఇప్పుడు అదే చేస్తుంది సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ ఒరే బల ప్రదర్శన అంటే సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ కాదురా మేమంతా ఒక కుటుంబం కలిసి ఉన్నామని ఓహో ఫ్యామిలీ ప్యాక్ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా శుద్ధ మనది కత్తి మనది పలుగు మనది పార మనది బండి మనదిరా బండెట్లు మనయిరా Yeah.
డేయ్ చిరంజీవి రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకోవాలనుకుంటున్నాడు రావు. ఆయన ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ పెట్టి హీరో అనిపించుకున్నాడు కదండి రాజకీయాల్లో కూడా. ఆ ప్రజారాజ్యం పార్టీ పెట్టి హీరో అనిపించుకున్నాడా? ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ లో విలీనం చేసి విలన్ అని కూడా అనిపించుకున్నాడులే. నేను చెప్పేది ఆ దాని గురించి కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హీరో అనిపించుకోవాలనుకుంటున్నాడంట. అయ్యగారా, ఇప్పుడు చిరంజీవి హీరోగా చాలా ఏషాలు వేసి బాగా హీరోగా వచ్చినాడు కదా సినిమాల్లో హీరో కాబట్టి రాజకీయాల్లో కూడా ఇప్పుడు హీరో అనిపించుకోవాలని అనుకుంటాడు. దానికి ఏముందండి? ఆయనకు ఒక విషయం తెలిసినట్లే, చిరంజీవికి ఏందా సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే పోటీ ఎక్కువ ఉంది హీరోయిజానికి. కరెక్ట్ అండి, మీరు చెప్పేది చాలా కరెక్ట్. మా ఊళ్ళో నెల్లూరు ఎమ్మెల్యే ఆనంద్ వివేకానంద రెడ్డి ఉండడు. ఓ అబ్బా, ఏముంది, ఆయన ఏం సరిపోతారు చిరంజీవి? అసలు రోజుకి ఒక ఏషం వేస్తే చిరంజీవి ఏ నాలుగు ఏషాలు వేస్తాడు ఆనంద్ వివేకానంద రెడ్డి. ఇప్పుడు పొద్దున్నే ప్రభాస్ లాగా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల ప్రభాస్ లాగా ఈ రింగులు జుట్టుకి బంగారు రొంగి వేస్తాడు. మధ్యాహ్నం చూస్తే మీలాగ గుండు కొడచిన వస్త్రాలు గుండుతోడు కనపడతాడు. ఇదైపోయిందా? జూనియర్ ఎన్టీఆర్ లాగా ఒక రోజు జీన్స్ ప్యాంట్ వేస్తాడు. మళ్ళీ అమ్మట్లే అక్కినే నాగేశ్వరరావు పెంచి కడతాడు. ఇదేంది ఎన్టీఆర్ లాగా తలపాక చూడతాడా? మధ్యాహ్నం చూస్తే ఈ హీరో కృష్ణ కౌబాయ్ టోపీ పెట్టాడు, టోపీ పెడతాడండి. గుర్రం ఎక్కుతాడు, ఒంటి ఎక్కుతాడు, ఇంకేమెక్కడ ఎక్కిస్తే ఏదైనా ఎక్కుతాడు. ఏందండి, మీరు నాకు అర్థం కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ నెల్లూరు ఎంపీ సీట్ ఎక్కాలంట పదవి. ఏంది మీరా, దానికోసం ఏం చేస్తున్నాడు? మఠాధిపతి లాగా ఇప్పుడు ఆయన ఒక పంచగించు కట్టి బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఆయన జయచంద్ర ఎవరు? ఆయన జయేంద్ర సరస్వతి. ఆయన 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 ఆ జయేంద్ర సరస్వతి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసాడు ఎంపీని చేయమని. అది కాదండి, చిరంజీవి ఏం పనికి వస్తాడండి వివేకానంద రెడ్డి ముందు ఏషాలిటర్గా? నిజమే రో, రాజకీయాల్లో చాలా పోటీ ఉందలేరా. మొన్న కూడా చిరంజీవి భలే మాట్లాడాడు రా, ఎందుకంటే పెంచిలే విద్యుత్ ఛార్జీల. ఎంపీ అయ్యాడు కదండి, అంత మాత్రం మాట్లాడకపోతే సడన్ గా విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. అసలు పేదోళ్ళు ఎట్టగాడతారు విద్యుత్ ఛార్జీలు బిల్లు, వెంటనే తగ్గించాలి అన్నాడు రా. తగ్గించేశారు ఇలా? ఏంది, చిరంజీవి కిరణ్ కుమార్ రెడ్డి చెప్తే తగ్గిస్తారు? ఇంకెవరు చెప్తే తగ్గిస్తారు? సోనియా గాంధీ చెప్తే తగ్గిస్తారు. వీళ్ళు ఎందుకు చెప్పడం తగ్గించమన? ఎనర్జీ వేస్ట్ కాకపోతే నాకు. రే, ముఖ్యమంత్రుల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడికి పోయినా కూడా చిరంజీవిని వదిలిపెట్టడం లేదురా. చిరంజీవిని వదిలితే కిరణ్ కుమార్ రెడ్డి పీఠం కదిలిపోద్దాడా, అందుకని వదలడు. ఓహో, పీఠాలు కదిలిచే దాంట్లో పై చేయక చిరంజీవిదా? ప్రజారాజ్యం పార్టీ పెట్టా, చంద్రబాబు పీఠం కదిలించా, కరెక్టే కదైతే. ఆ తర్వాత ఏంటంటే ప్రజారాజ్యం పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ లో విలీనం చేశా, ఈయన పక్కన నమ్ముకున్న వాళ్ళ వీళ్ళ పీఠాలు కదిలింది. రే, చిరంజీవి సామాజిక న్యాయం ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నాడు రా. అదేందండి, అంతకుముందు ప్రజారాజ్యంతో సాధ్యం అన్నాడు, అది సామాజిక న్యాయమా? అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉండేవాళ్ళు లేవా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిలా? కరెక్టేనండి, చిరంజీవి చెప్పింది మాత్రం సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలోనే జరగద్ది. ఎట్టంటే వాళ్ళకి ఇద్దరికి మంత్రి పదవులు, మనుషులకి ఈయనకి ఎంపీ పదవి, రేపో మాపో కేంద్ర మంత్రి పదవి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో కాక సామాజిక న్యాయం ఇంకే పార్టీలో జరుగుతారండి చిరంజీవికి. అంతే కదా అయితే. అయ్యగారా, ఎవరండి ఈ జ్యోతిరావు పూలే అన్న ఆయన? రే, జ్యోతిరావు పూలే అని ఆయన వెనుకబడిన తరగతులలో ఆ తరగతుల అభివృద్ధి కోసం పాటుపడినోడు రా. ఆయన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది బంధువులు ఉన్నట్టున్నారండి ఆయనకి. ఆయనకి ఊరు ఉండరు ఆంధ్రప్రదేశ్ లో బంధువులా? ఏంది, మీకు తెలీదా? కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లోక్సత్తా వాళ్ళు, వీళ్ళంతా ఆయనకి బంధువులే ఉన్నట్టున్నారు. వీళ్ళందరూ ఆయనకి బంధువులు అని నీకెవరు చెప్పారు? ఇప్పుడు వాళ్ళు బంధువులు కాకపోతే ఈయనకి పుట్టినరోజు కార్యక్రమాలు, ఈయనకి మీటింగులు పెట్టి పొగట్టాలు ఎందుకు చేస్తారండి? ఒరే, నిన్న జ్యోతిరావు పూలే పుట్టినరోజు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, గాంధీ భవన్ లో, రవీంద్ర భారతిలో, అన్నిట్లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపారు.
రవీంద్ర భారతిలో ఎవరు చేశారండి? కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీలు అందరూ వచ్చారా? ఏది జ్యోతిరావు పూలే పుట్టినరోజుకి ఆయన రాలా? ఆయన ఊరు జ్యోతిరావు పూలే. ఆయన ఎందుకు వస్తాడరా? ఏంటి ఆయన పుట్టినరోజు జరుపుకుంటాడు ఆయన ఎందుకు వస్తాడని అడుగుతారా? ఆయన రాకుండా ఆయన పుట్టినరోజు అని ఒరే ఎదవా, ఆయన చచ్చిపోయి చాలా రోజులు అయింది. ఓ చచ్చిపోయాడు ఆయన? నీకు భలే ఉందండి, నాకు అర్థం కాలేదా? అంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి స్వామి చెప్పినట్టు అమ్మ బతుకున్నప్పుడు అంట గంజిగూడు పోయారంట, చచ్చిపోయిన తర్వాత ఫోటోకి బిర్యానీ పెడతారంట నైవేద్యం. అట్ట ఇప్పుడు ఆయన అనుకుంటారు, అప్పుడు ఎవడు అనుకోలేదు కదండి జ్యోతిరావు పూలే గురించే. నిజమే లేరా, ఆయన్ని మర్చిపోకుండా గురుకుల పాఠశాలల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల అనే పేరు పెట్టుకున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిందా? ఈయన పేరు పెట్టింది గురుకుల పాఠశాల. అంతకు ముందు ఎవరు పేరు దానికి? అంతకు ముందు ఎవరో పేరు లేరా, ఇప్పుడు మార్చి పెట్టుకున్నారా? నేననేది కాదండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అలవాటు చెంచాపేదోళ్ళ. ఆ విమానాశ్రయానికి ఎవరు పేరు, ఎన్టీఆర్ పేరు, అది వికేఎస్ రాజీవ్ గాంధీ పేరు పేరు పెట్టుకునే వాళ్ళ. అట్టేమన్నా ఏరో వాళ్ళది పెట్టి పెరిగి పెట్టారేమో అని దానికోసం అడిగామండి. టీడీపీ ఆఫీసులో మైసూర్ రెడ్డి ఆధ్వర్యంలో కూలికి నివాళులు అర్పించుకున్నారా? వాళ్ళు కూడా ఆయన బాటలోనే నడుస్తామని చెప్పారా? అట్టయితే ఇంకా బాటా చెప్పులకి గిరాకీ పెరిగిపోద్దండి. బాటా చెప్పులు ఏంది? ఇప్పుడు చెప్తేనే మీరు బాటలో నడుస్తారంటే బాటా చెప్పులు వేసిన నడుస్తారా? అయితే బాట అంటే బాటా చెప్పులు కాదురా, రోడ్డు. ఓహో, ఆయన రోడ్లో నడుస్తారా? కాదండి అయ్యగారా, చంద్రబాబు నాయుడు వేసింది సిమెంట్ రోడ్లు ఉంటాయి, మళ్ళీ ఆయన రోడ్లో నడిచేది ఏంటండి? ఇలా రోడ్ అంటే సిమెంట్ రోడ్డు కాదురా, మార్గం, మంచి మార్గంలో నడుస్తారని. ఓహో, మంచి మార్గంలో నడుస్తామని, అంటే ఇప్పుడు దాకా వీళ్ళు నడిచింది పనికిమాలిన మార్గమా? అట్టే అనుకోరా, అట్టే అనుకో. కాదండి, మీరు చెప్పేది కరెక్ట్ గా చెప్పండి అయ్యగారు, ఊరికి ఏదో ఒకటి చెప్పారేస్తారు, నాకు అర్థం కదా. చిరంజీవి కూడా పూలేకి నివాళులు అర్పించారు. చిరంజీవి పూలేకి నివాళులు అర్పించాడా? ఏందంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అసలు నాకు జ్యోతిరావు పూలే అంటే ఎవరో తెలియదు అన్నాడు. ఇప్పుడు ఆయనకు బంధువు అయిపోయాడు. ఆయన బంధువు అయ్యేదేంద్రా? మరి బంధువు చేసుకున్నాడు ఆయన. దేనికని? బీసీలు ఓట్లు పడాలి కదా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా ఆయోచ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య ఆయోచ్య రామయ్య. ఏయ్ మళ్ళీ మొదలైంది రచ్చవు. ఎన్నిసార్లు మొదలవద్దండి రచ్చ, వారం క్రితం మొదలయ్యే రచ్చ రచ్చ చేసే డబ్బులు కూడా చాలా వచ్చినాయి అంటున్నారు రచ్చ సినిమాకి. ఒరే నేను చెప్పేది రామ్ చరణ్ రచ్చ కాదురా, ఉప ఎన్నికల రచ్చ. 18 అసెంబ్లీ స్థానానికి, 1 పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చేసాయి కదా. అవునండి. ఆ రాజకీయ రచ్చ మొదలైందని చెప్తున్నా నేను. ఎప్పుడండి ఉప ఎన్నికలు? జూన్ లోనో జూలైలోనో అంటుంటారా. జూన్ లో గాని జూలైలో గాని ఉంటాయా? కాంగ్రెస్ వాళ్ళు ఈయన బొత్స సత్యనారాయణ చీఫ్ ఉన్నాడు, పిసిసి చీఫా, శంఖం ఊదిడ్రు ముందుగానే. శంఖం ఊదాడా? అంటే జోబులు వేసుకుని పోయాడా? ఏందైనా జంగం దేవర వేసుకుపోయినట్ట? జోబులు వేసుకోపోయింది ఏంది అంటే శంఖం అక్కడ ఓదాలి కదా, అక్కడ అందుకు జోబులు వేసుకోబాబలేదురా, అక్కడ వాళ్ళు ఇస్తారు ఓద్దానికి. ఓ, అక్కడ పార్టీ వాళ్ళు ఇచ్చుంటారా? సౌండ్ వచ్చిందండి శంఖం ఊత్తే. ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుసుద్ది వచ్చింది లేదా? కరెక్టేనండి. అయినా ఇక్కడ ఓదలేదు అనుకో, ఆయన శంఖం ముందు ఢిల్లీలో ఆయన కోస్తారు శంఖం వాళ్ళు. మొన్నే కదండి సీఎం ని వీళ్ళందరిని పిలిపించి మీరు జాగ్రత్తగా చేయాలి ఉప ఎన్నికలు అని చెప్పి అచ్చంత లేచి పంపించింది. టీడీపీ చంద్రబాబు నాయుడు తిరుపతిలో ప్రచారం మొదలు పెట్టారు. ఏంది ప్రారంభించేశాడా? ఈయన టిఆర్ఎస్ కేసీఆర్ ప్రారంభించాడు అండి. ఆయన ఎప్పుడు ఆపాడు ప్రారంభించడానికి? ఆపేది ఏంది? మందు ఆగటం కాదు, మైండ్ పనిచేయదు ఏంది నాలాగా మీకు కూడా. నేను చెప్పింది తాగటం కాదు, ఎన్నికల ప్రచారం ప్రారంభించాడా లేదా అని. అదే తెలంగాణలో ఈసారి రచ్చలేదులే, రచ్చ మొత్తం సీమాంధ్రలోనే. అట్టయితే జగన్ రెడీగానే ఉండుంటాడా? జగన్ రెడీగా ఉన్నాడు, ఫ్యాన్ గ్రీస్ పెట్టుకుని కోవూరులో స్పీడ్ గా తిరిగి ఫ్యాన్. అవును, 18 నియోజకవర్గాల్లో కూడా ఈసారి స్పీడ్ గా తిప్పాలని చూస్తున్నాడు.
అవునా అయ్యగారా లిస్ట్ తయారు చేశారండి అభ్యర్థులు ఎవరా? వరే లిస్ట్ తోటి రెడీగా ఉండట్రా జగన్ ఉంటారులే ఎందుకంటే ఈ 18 మంది రాజీనామా చేయబట్టే కదా ఉప ఎన్నికలు వచ్చిందా అటు కాబట్టి వాళ్ళు రెడీగానే ఉంటారు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏందండి? కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఉరామరిగ్గా రెడీగానే ఉన్నట్టే కానీ చంద్రబాబు నాయుడు మాత్రమే మళ్ళ గులాలు పడుతున్నాడురా ఏందండి నాకు తెలియకడతాను చంద్రబాబు నాయుడు ఏంది మళ్ళ గులాలు పడేది ఏంది చంద్రబాబు నాయుడు చెప్తే ఎవరు చేయరండి పోట ఏందండి మీరు నాకు అర్థం కాదు మళ్ళ గులాలు పడేది ఏంది చంద్రబాబు ఎవరు చెప్పినా పోటీ చేస్తారండి చంద్రబాబు అట్టే అనుకున్నారా ఆయన మాజీ మంత్రుల్లా చిక్కాల రామచంద్రరావు నేను చేయనని చెప్పాడు పోటీ ఏం ఆయనకి ఎందుకు చేయడంట ఆయన అమ్ముకోవడానికి ఇంకేమి లేవంట ఆయనకి ఏం చేశాడండి మంత్రిగా సంపాదించిందంతా నాకు అర్థం కాలేదా? ఒరే తెలుగుదేశం పీరియడ్ లో ఎవరైనా సంపాదించుకుంటారంట డబ్బులా? చంద్రబాబు అయ్యంలో కరెక్ట్ అండి ప్రతిోళ్ళు అదే మాట్లాడండి ఆయన చంద్రబాబు నాయుడు పీరియడ్ లో అసలు మేమేం సంపాదించుకోలేదు అంటున్నారండి. చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేరు చిక్కాల రామచంద్రయ్య గారు మీరు పార్టీలో సీనియర్ నేత మీకు నీతి నిజాయితీ బాగా ఉంది కాబట్టి మీరే పోటీ చేయాలి మీ నీతి నిజాయితీ మీకు శ్రీరామ రక్ష అన్నాడు రావు అయ్యగారా నీతి నిజాయితే ఇళ్ళని గెలిపించే పని అయితే ఈ పాటికి లోక్సత్తా జయప్రకాష్ నారాయణ సీఎం అయి ఉండేవాడండి. లింగులింగం అంటే ఏకలింగం లాగా తిరిగేవాడు కాదు ఆయన. ఇప్పుడు గెలవాలంటే కావాల్సింది నీతి నిజాయితీ కాదండి మరి ఇంకేంద్ర డబ్బు. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. తళ 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 మెరిసే నోటు తీర్చును లోటు, పెళ పెళ పెళలాడే నోటు పెంచును వేటు. అరే బోల్ మేరే భాయ్ ఈ నోటుకి జై, అరే బోల్ మేరే భాయ్ ఆ మాటకి జై. అయ్యగారా ఈయన మళ్ళీ లైన్ లోకి వచ్చినట్టుండడా? ఎవర్రా ఆయన? కేఏ మజ్జిగో కేఏ పెరుగో ఎవరో వాళ్ళ ఒక ఆయన. ఒరే కేఏ మజ్జిగ కేఏ పెరుగు కదరా, ఆయన పేరు కేఏ పాల్. పాలల్లో నుంచి వచ్చినాయే కదండి మజ్జిగ అయినా పెరుగు అయినా ఆయనే కేఏ పాలు ఆయనే. అయ్యగారా విజయశాంతి ఏమన్నా ఆయనకి దగ్గర బంధువా? నాకు తెలిసి విజయశాంతి ఆయనకేం బంధువు కాదా? మీకేం తెలిసినట్లేదండి విజయశాంతి బంధువు ఉంటుంది, లేకపోతే ఆమె పేరు ఎందుకు పెడతాడు? విజయశాంతి పార్టీ అని ఆ పార్టీకి పేరా? ఒరే ఆయన పెట్టింది విజయశాంతి పార్టీ కాదురా, ప్రజాశాంతి. డిస్కో శాంతి అని విన్నాం కానీ ప్రజాశాంతి అని ఎవరు వినలేదు కదండి. ఒరే విజయశాంతి డిస్కో శాంతి కాదురా, ప్రజాశాంతి అంటే ప్రజలకు శాంతి కల్పించే పార్టీ. ఈయన పార్టీ పెట్టి జనాలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అండి, ఈయన ప్రజాశాంతి అయింది నాకు అర్థం కాలేదు. గారా రే టీడీపీ ఉందా? కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, లోక్సత్తా ఈ పార్టీలన్నీ ఉన్నాయి కదా, వీటిల్లాగే ప్రజాశాంతి పార్టీ అనేది ఒక పార్టీ పెట్టాడు. ఓహో ప్రజాశాంతి పార్టీ ఎప్పుడు పెట్టాడండి? 2009లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెట్టాడా, ఆయన మీద పోటీ కూడా చేశాడు కొన్ని స్థానాల్లో. ఏంది రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పెట్టింది ఏనైనా పోటీ చేశాడు? ఆయన చేశాడు. గెలిచాడండి ఎడన్నా? గెలిచారా? ఆ నిలబడిన అభ్యర్థి ఓటు ఒక్కటి తప్పితే రెండో ఓటే రాలేదురా వాళ్ళక. ఏంది వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి ఓటీలా? అదే నాకు అర్థం కాల. ఎందుకేయలేదు నేను చెప్తా అయినండి వాళ్ళ భార్యలు. ఎందుకనంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏమని అడుగుతారు ఓటు అడిగేటప్పుడు, సోదర సోదరేమండారా మీ ఓటు మాకే వేయాలంటారు కదా. ఆమె ఆడ ఓటేస్తే ఆయనకు సోదరని అయిపోతాను అని ఓటేసినట్టు లేదండి ఆమె. ఒరే ఒరే కొంప తీసి మళ్ళీ ఇప్పుడు వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాడు ఏందో ప్రజాశాంతి పార్టీ తరఫున? కొంప తీకుండానే పోటీ చేస్తున్నాడు అండి కేఏ పాల ప్రజాశాంతి పార్టీ తరఫున. అయ్యగారా ఆయన అంట మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అవినీతిని రూపు మాపేస్తాడంట. ఒరే అన్న హాజరి ఈయనకేమన్నా చిన్న ఆయన అవుతాడా? చిన్న ఆయన కాదు పెద్ద ఆయన కాదు, ఆయన చెప్పాడు అవినీతిని రూపు మాపుతాను అని చెప్పాడు. ఒరే కేఏ పాలు 400 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడు మన దేశంలో ఇతర దేశాల్లో కలిపి అని చెప్పి ఆయన మీద ఆరోపణలు కూడా వస్తుంటా? కరెక్ట్ గారు. అయ్యగారా ఇంకా మీకు రక్తాలతో పని లేదండి. దేనికని? రోజుకు ఒక రక్తాలతో గడపచ్చు ఇంకా. అవునండి ఆయన చెప్పాడు కేఏ పాలు. ఏం చెప్పాడు? ఆంధ్రప్రదేశ్ అంట భోగం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చేసేస్తానన్నాడు. ఒరే
ఎందుకురా బూతులు మాట్లాడుతుండవా? ఏందండి నేను మాట్లాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తానన్నాడు? స్వర్ణ ఆంధ్రప్రదేశం చేస్తానన్నాడు. ఆ మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చెప్పాడు? హరిత ఆంధ్రప్రదేశ్ చేస్తానన్నాడు. అట్నే ఏను కూడా భోగం ఆంధ్రప్రదేశ్ చేస్తానన్నాడు. భోగం ఆంధ్రప్రదేశ్ కాదురా, భాగ్య ఆంధ్రప్రదేశ్ రా. ఓహో, భాగ్య ఆంధ్రప్రదేశ్ చేస్తానన్నాడా? ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు, సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు, సోగాడు, సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు, సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు, సోగాడు. Thank you.